హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు థర్టీ ఎయిత్ జూలైన టుడే టాప్ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో ముప్పై వేల ప్లస్ ఉద్యోగాలు వివిధ శాఖల వారిగా కేటాయించడం జరిగింది సో ఫర్ మంత్ శాలరీ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ మంత్ శాలరీ ఉంటుంది సో మనకు కరోనా ఎఫెక్ట్తో వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో అలాగే అప్లికేషన్ పెడితే చాలు మీ జాబ్ మీ సొంతం అయిపోతుంది సో మేల్ ఫీమేల్ విద్యార్థులు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఇందులో కొన్ని స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి సో అవి ఏ శాఖల వారిగా ఎన్ని ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుపోయే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ వన్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీకి సంబంధించి మనకు టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అలాగే కోర్సుకు సంబంధించి మనకు పోస్ట్ నేమ్స్ ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి స్కేల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ వన్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ లెవెల్ టెన్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది సో అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ ట్వంటీ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎలాంటి ఫీజు అనేది లేదు సెలక్షన్ ప్రాసెస్ పీఈటీ టెస్ట్ ఉంటుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అలాగే చిన్న మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది అప్లై ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా అనమాట సో ఏ రాష్ట్రం నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఫస్ట్ రిక్యూట్మెంట్ అలాగే సెకండ్ వన్ రిక్యూట్మెంట్ వచ్చేసి మనకు పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి అనమాట సో పోస్ట్ నేమ్ వచ్చేసి మహిళా పోలీస్ వాలెంటరీస్ అనమాట సో రెండు వందల పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి మనకు అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు ఎంపిక చేయడం జరుగుతుంది ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసి తిరుపతి ఇండియా అనమాట సో మీరు ఎక్కడి నుంచైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుపతి పోలీస్ డాట్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వరకు లాస్ట్ డేట్ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో అలాగే మనకు థర్డ్ వన్ రిక్రూట్మెంట్ వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి మనకు పోస్ట్ నేమ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ అలాగే జూనియర్ ఇంజనీర్ జేఈ అలాగే అసిస్టెంట్ ఆర్చిటెక్ సంబంధించి మనకు ఐదు వందల డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి పిఎస్కేల్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి పద్నాలుగు వేల నుంచి అరవై వేల ఐదు వందల ఫర్ మంత్ శాలరీ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి అలాగే అసిస్టెంట్ ఆర్కిటెక్ సంబంధించి మనకు థర్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫర్ మంత్ శాలరీ ఉంటుంది సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సో డిప్లొమాలో ఇంజనీరింగ్ కోర్స్ చేసి ఉండాలి అలాగే డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ అనమాట సో ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి అప్లికేషన్ ఫీజ్ సో ఫర్ ఓబీసీ వాళ్ళకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో మీరు ట్రెజరీ ద్వారా మీరు చలాన్ అనేది చేయవలసి ఉంటుంది పేమెంట్ సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే చిన్న ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో అప్లికేషన్ మీరు ఆఫ్లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసి అస్సాం ఇండియా ఓవరాల్ ఇండియా నుంచి మేము ఎక్కడి నుంచో అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్సీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అప్లై ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్త్ జూలై వరకే ఉండే కానీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది సెవెంటీన్త్ ఆగస్ట్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో అలాగే మనకు నెక్స్ట్ వన్ రిక్యూట్మెంట్ వచ్చేసి ఎన్సిఎల్ రిక్రూట్మెంట్ అనమాట సో నార్థన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్కి సంబంధించి మనకు అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి పదిహేను వందల వేకెన్సీస్ ఉన్నాయి సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఎయిత్ టెన్త్ ఐటీఐ చేసిన విద్యార్థులు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉండాలి అప్లికేషన్ ఫీజు ఎలాంటి ఫీజు అనేది లేదు మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది సో అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా ఏ రాష్ట్రం నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మేల్ ఫీమేల్ విద్యార్థులు అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సీఎల్ సిఐఎల్ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంది లాస్ట్ డేట్ ఫర్ అప్లై వచ్చేసి మీకు సిక్స్టీన్త్ ఆగస్ట్ వరకు మీరు లాస్ట్ డేట్ ఉంది ఆ లోపు మీరు ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ రిక్రూట్మెంట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు పోస్ట్ నేమ్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనింగ్ అలాగే మైనింగ్ మేడ్ మేడ్సీకి సంబంధించి బైలర్ కమ్ కాంప్రెసర్ అటెండెంట్ ఏ అలాగే విండింగ్ ఇంజనీర్ సంబంధించి డ్రైవర్ బి అలాగే బ్లాస్టర్ అలాగే బి అప్రెంటిస్ మైనింగ్ మేట్ అలాగే అప్రెంటిస్ లెబొరేటరీ అసిస్టెంట్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి సో టోటల్గా మనకు నూట ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి శాలరీ థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ త్రీ నుంచి థర్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ రూపీస్ ఫర్ మంత్ మీకు శాలరీ ఇవ్వటం జరుగుతుంది సో క్వాలిఫికేషన్ టెన్త్ ట్వెల్త్ బీఎస్సీ చేసిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఆ లోపు ఏజ్ లిమిట్ ఉన్న విద్యార్థులు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫర్ ఓబీసీ జనరల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అనేది లేదు సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు అలాగే సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే ట్రేడ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసి జార్ఖండ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూసీఐఎల్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ టూ జూన్ ట్వంటీ ట్వంటీ వరకు ఉండే ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు సో లాస్ట్ వన్ వచ్చేసి మనకు టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది ఆ లోపు ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకు టుడే టాప్ ఫైవ్ నోటిఫికేషన్ అయితే భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఇలాంటి సోవర్ణ అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు సో సెంట్రల్ అండ్ స్టేట్ వైజ్గా మనకు జాబ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో నచ్చే లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్